ఈరోజు మనం థర్మోడైనమిక్స్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. థర్మో అంటే ఏంటి? థర్మో అంటే హీట్. డైనమిక్స్ అంటే ఫ్లో. అంటే హీట్ ఎటు విధంగా ఫ్లో అవుతుంది, అంటే అబ్జార్బ్ చేసుకుంటుందా లేదా రిలీజ్ చేస్తుందా, ఆ థర్మోడైనమిక్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో బిఫోర్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ తెలుసుకోవాలి థర్మోడైనమిక్స్లో. లైక్ ఫస్ట్ వన్, సిస్టమ్. సిస్టమ్ అంటే ఏంటి? ప్రాసెస్ ఎనీ సిస్టమ్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఈజ్ అండర్ యూనివర్స్, విచ్ ఈజ్ అండర్ స్టడీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం కెమిస్ట్రీ ల్యాబ్లో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఒక టెస్ట్ ట్యూబ్ ఉంది, దానిలో మీరు ఒక సొల్యూషన్ యాడ్ చేస్తున్నారు, అండ్ స్లో బై స్లో, స్టెప్ బై స్టెప్ ఇంకొక సొల్యూషన్ కూడా యాడ్ చేస్తున్నారు. సో ఈ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్, ఈ పార్ట్ని మనం సిస్టమ్ అని కన్సిడర్ చేయాలి. అండ్ ఎనీథింగ్ అదర్ దాన్ దిస్ సిస్టమ్, సిస్టమ్ తప్ప యూనివర్స్లో ఉన్న మిగతా దాన్ని మొత్తం మనం సరౌండింగ్ అని పిలవచ్చు. అంటే ఏంటి? సిస్టమ్ ప్లస్ సరౌండింగ్ టోటల్ ఇజ్ ఈక్వల్ టు యూనివర్స్. నెక్స్ట్ డెఫినేషన్, టైప్స్ ఆఫ్ సిస్టమ్. దాంట్లో ఫస్ట్ వన్ ఓపెన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ ఈజ్ అండర్ స్టడీ అండ్ అబ్జర్వేషన్ సిస్టమ్ అని చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, కప్ ఆఫ్ హాట్ మిల్క్ ఉంది. దీన్ని మనం ఓపెన్ సిస్టమ్ డిఫైన్ చేయొచ్చు. రీజన్, ఫర్ హాట్ మిల్క్ కాసేపు అయ్యాక ఏమవుతుంది? కోల్డ్ అవుతుంది. అంటే హీట్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా? హీట్ అనేది ఫ్లో అయింది కదా. ఎక్కడి నుంచి అక్కడికి? సిస్టమ్ నుంచి సరౌండింగ్కి ఫ్లో అయింది. అంటే హీట్ అనేది కాన్స్టాంట్గా లేదు. కాబట్టి క్యూ అనేది హీట్ చేంజ్ అనుకుంటే, క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అని పెట్టుకుంటాం. దీంట్లో ఓపెన్ సిస్టంలో హీట్ ఫ్లో అనేది అవుతుంది కాబట్టి, హీట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి చేంజ్ ఇన్ హీట్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో. అంతేకాకుండా ఓపెన్ సిస్టంలో డెల్టా అంటే ఏంటి? చేంజ్. ఏం చేంజ్? ఫైనల్ మైనస్ ఇనీషియల్. అంటే టీ, ఈ మిల్క్ కాసేపు అయ్యాక కోల్డ్ అవుతుంది కదా, అది ఫైనల్ స్టేట్, ఇది ఇనీషియల్ స్టేట్. సో ఫైనల్ మైనస్ ఇనీషియల్ మాస్ ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. అంటే కొన్ని పార్టికల్స్, ఈ వేపర్ పార్టికల్స్ సరౌండింగ్తో కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటుంది కాబట్టి డెల్టా ఎం కూడా ఇక్కడ నాట్ ఈక్వల్ టు జీరో. అంటే ఓపెన్ సిస్టమ్ అనేది ఏంటి? ఏ ప్రాసెస్ ఇన్ విచ్, ఏదైతే ప్రాసెస్లో మాస్ ఇంకా హీట్ రెండు చేంజ్ అవుతున్నాయి అంటే అది మనం ఓపెన్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ వన్, క్లోజ్డ్ సిస్టమ్. దీంట్లో సేమ్ ఎగ్జాంపులే తీసుకోండి, హాట్ మిల్క్, కానీ జస్ట్ ప్లేస్ ఏ లిడ్, దాన్ని క్లోజ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? టీ ఎలానో చల్లగవుతుంది. అంటే ఏంటి? హీట్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో, చేంజ్ ఇన్ హీట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. కానీ డెల్టా ఎం ఏంటి? డెల్టా ఎం మాత్రం ఈక్వల్ టు జీరో. ఎందుకు? క్లోజ్ చేస్తున్నాం కదా, పార్టికల్స్ బయటికి వెళ్ళటం లేదు కాబట్టి డెల్టా ఎం ఈజ్ ఈక్వల్ టు జీరో. కానీ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. ఇంకొకటి, థర్డ్ టైప్, ఐసోలేటెడ్ సిస్టమ్. ఇది ఏంటి? సేమ్ మిల్క్ని థర్మాస్ ఫ్లాస్క్లో తీసుకోవడం. ఒక థర్మాస్ ఫ్లాస్క్లో తీసుకుంటే ఏమవుతుంది? నైదర్ హీట్, అంటే అటు మాస్ చేంజ్ అవ్వదు, మాస్ పార్టికల్స్ ఆ వేపర్స్ ఎక్కడికి పోవు, లేదా క్యూ, ఇంకా క్యూ కూడా జీరో ఉంటుంది. అంటే చేంజ్ ఇన్ హీట్ జీరో, హీట్ అది చాలాసేపటి వరకు వేడిగానే ఉంటుంది కదా, చల్లగా అవ్వదు. సో క్యూ చేంజ్ అవ్వట్లేదు, మాస్ కూడా చేంజ్ అవ్వట్లేదు కాబట్టి డెల్టా ఎం జీరో, క్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు జీరో. సో ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్, ఐసోలేటెడ్. ఓపెన్లో ఏంటి? డెల్టా ఎం నాట్ ఈక్వల్ టు జీరో, క్యూ నాట్ ఈక్వల్ టు జీరో. క్లోజ్ సిస్టమ్ ఏంటి? డెల్టా ఎం ఈక్వల్ టు జీరో, క్యూ నాట్ ఈక్వల్ టు జీరో. కానీ ఐసోలేటెడ్ సిస్టంలో
డెల్టా ఎం ఇంకా క్యూ రెండు ఈక్వల్ టు జీరో. క్యూ అంటే చేంజ్ ఇన్ హీట్, ఓన్లీ హీట్ కాదు చేంజ్ ఇన్ హీట్. నెక్స్ట్ ఆఫ్టర్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఫోర్త్ డెఫినేషన్ హెటరోజీనస్ సిస్టమ్. ఫోర్త్ డెఫినేషన్ హెటరోజీనస్ సిస్టమ్. హెటరో అంటే డిఫరెంట్, హెటరోజీనస్ సిస్టమ్ పేర్లోనే ఉంది మనకి. అంటే ఏంటి, ఏదైతే ప్రాసెస్లో మోర్ దాన్ వన్ టైప్ మోర్ దాన్ వన్ ఫేజ్ ఉంటుందో దాన్ని మనం హెటరోజీనస్ సిస్టమ్ అని పిలుచుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ లిక్విడ్ ఉంది, దాన్ని హీట్ చేస్తే ఏమవుతుంది గ్యాస్గా మారుతుంది. సో ఇది మనం హెటరోజీనస్ సిస్టమ్ అని పిలుచుకోవచ్చు. ఎందుకు టూ ఫేజెస్ ఉన్నాయి, లిక్విడ్ ఇంకా గ్యాస్. సో ఇది హెటరోజీనస్ అనే ఎగ్జాంపుల్కి చెందుతుంది. సో ఈ ప్రాసెస్ని హెటరోజీనస్ ప్రాసెస్ అని కూడా పిలుచుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ కాల్షియం కార్బనేట్ సాలిడ్గా లభిస్తుంది, గివ్స్ ఆన్ హీటింగ్ గివ్స్ కాల్షియం ఆక్సైడ్, ఇది సాలిడే, ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, ఇది మాత్రం గ్యాస్. సో దీంట్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి టోటల్? టూ అని అనుకుంటాం మేము, ఎందుకు ఒక సాలిడ్ ఒక గ్యాస్ అని చెప్పి, కానీ ఆన్సర్ త్రీ. దీంట్లో త్రీ ఫేజెస్ ఉన్నాయి. ఎందుకు? టూ సాలిడ్స్ ఎప్పుడు మిక్స్ అవ్వవు, టూ గ్యాసెస్ మిక్స్ అవుతాయి కాబట్టి అవన్నీ ఒకే ఫేజ్ కిందికి వస్తాయి, కానీ టూ సాలిడ్స్ ఎప్పుడు మిక్స్ అవ్వవు కాబట్టి అవి డిఫరెంట్ ఫేజెస్గా కౌంట్ చేయాలి. సో దీంట్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? టోటల్గా త్రీ ఫేజెస్ ఉన్నాయి. సో ఈ టూ ఎగ్జాంపుల్స్ హెటరోజీనస్ సిస్టమ్కి చెందుతుంది. ఫోర్త్ హోమోజీనస్ సిస్టమ్. హోమోజీనస్ సిస్టమ్ ఏ ప్రాసెస్లో అయితే కెమికల్ కాంపోజిషన్ అనేది అసలు చేంజ్ అవ్వదో, యూనిఫామ్గా ప్రాపర్టీస్ అన్నీ మెయింటైన్ అవుతాయో దాన్ని హోమోజీనస్ సిస్టమ్ అని పిలుచుకోవచ్చు. ఎగ్జాంపుల్ ప్యూర్ లిక్విడ్, ప్యూర్ సాలిడ్, అలానే ప్యూర్ గ్యాస్, ఇవన్నీ హోమోజీనస్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ఎలాంటి ప్రాపర్టీస్? ఒక రియాక్షన్ అయ్యేటప్పుడు, ఒక కెమికల్ రియాక్షన్ లేదా ఏదైనా ప్రాసెస్ రన్ అయ్యేటప్పుడు ఎటువంటి ప్రాపర్టీస్లో చేంజ్ ఉంటుంది, ఎటువంటి దాంట్లో చేంజ్ ఉండదు? ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్ స్టేట్ ప్రాపర్టీ లేదా స్టేట్ ఫంక్షన్ అని కూడా పిలవచ్చు. స్టేట్ ప్రాపర్టీ లేదా స్టేట్ ఫంక్షన్ అంటే ఏంటి, ఏదైనా ప్రాసెస్లో సిస్టమ్ అండర్గో అయ్యే సిస్టమ్స్లో చేంజ్ వచ్చే ప్రాసెస్ ఏదైనా కానీ ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ మీద డిపెండ్ అయ్యే ప్రాపర్టీస్ని స్టేట్ ఫంక్షన్ అని అంటాం. ఏదైనా రియాక్షన్లో లేదా ఏదైనా ప్రాసెస్లో ఇనీషియల్ ఇంకా ఫైనల్ స్టేట్లో ఉన్న రిలేటెడ్ ప్రాపర్టీస్, లైక్ ఎగ్జాంపుల్ ఏ చేంజింగ్ టు బి, ఏ ఈ ప్రాసెస్లో ఏని మనం బీగా మారుస్తున్నాం, అంటే ఏ యొక్క టెంపరేచర్ ప్రెషర్ వాల్యూమ్ ఇవి ఇనీషియల్ స్టేట్, ఈ ఇనీషియల్ నుంచి మనం ఫైనల్కి మారుస్తున్నాం, అంటే బి యొక్క టెంపరేచర్ బి యొక్క ప్రెషర్ బి యొక్క వాల్యూమ్. ఈ ఇనీషియల్ నుంచి ఫైనల్ స్టేట్ ఎలా మారుతుంది? బై డూయింగ్ ఏదైనా వర్క్ చేసిండొచ్చు లేదా మనం ఏదైనా హీట్ కూడా సబ్స్టిట్యూట్ చేసిండొచ్చు, కానీ వీటిని మనం స్టేట్ ఫంక్షన్ అనొద్దు, వీటిని మనం పాత్ ఫంక్షన్స్ అని అంటాం. ఇవి స్టేట్ ఫంక్షన్ అంటే ఏ ప్రాపర్టీ ఆఫ్ ఏ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఈ ప్రాపర్టీస్ ఎప్పుడు స్టేట్ ఫంక్షన్, ఇట్ వాంట్ వ్యారీ, ఇనీషియల్ ఇంకా ఫైనల్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ చేంజ్ అనేది ఎలా వచ్చిందో స్టేట్ ఫంక్షన్కి అనవసరం. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ స్టేట్ ఫంక్షన్స్. పాత్ ఫంక్షన్ అంటే ఏంటి, ఈ చేంజ్ రావడానికి హెల్ప్ ఏం చేసుకుంటున్నాం, వర్క్ లేదా హీట్. సో వీటిని పాత్ ఫంక్షన్స్ లేదా పాత్ ప్రాపర్టీస్ అని అంటాం. నెక్స్ట్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇంటెన్సివ్ ప్రాపర్టీ దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఇండిపెండెంట్ ఇంటెన్సివ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, ఆ ప్రాసెస్లో ఏ ప్రాపర్టీ అయితే ఆ సిస్టంలో అమౌంట్ పైన డిపెండ్ అయ్యి ఉండదో, అంటే ఇన్ ఎనీ ప్రాసెస్ ద అమౌంట్ ఆఫ్ ది సిస్టమ్, సిస్టంలో నువ్వు 1 గ్రామ్తో చేస్తున్నావా 10 గ్రామ్స్తో చేస్తున్నావా అనేది అన్నెసెసరీ, ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అని అంటాం. ఏ ప్రాపర్టీ అయితే సిస్టంలోని అమౌంట్తో సంబంధం ఉండదో ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అని అంటాం. ఎగ్జాంపుల్ ప్రెషర్ టెంపరేచర్ కాన్సన్ట్రేషన్, వాల్యూమ్ కాదు
ప్రెషర్, టెంపరేచర్, కాన్సన్ట్రేషన్, డైపోల్ మూమెంట్, డెన్సిటీ, ఇవన్నీ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. నువ్వు 1 గ్రామ్తో చేసినా, 10 గ్రామ్స్తో చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బి చేంజ్ అవ్వాలి, నువ్వు మెయింటైన్ చేయాల్సిన టెంపరేచర్ 50 కెల్విన్ అనుకుందాం. సో నువ్వు ఏ 1 గ్రామ్ తీసుకున్నా, 1 కేజీ తీసుకున్నా 50 కెల్విన్ మెయింటైన్ చేయాల్సిందే. సో అది ఇండిపెండెంట్ ప్రాపర్టీ అనమాట, ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సిస్టమ్ల యొక్క అమౌంట్తో సంబంధం ఉండదు. అలానే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ ఇదేంటి, క్వైట్ ఆపోజిట్. అంటే సిస్టంలో తీసుకున్న అమౌంట్తో ఆ ప్రాపర్టీ చేంజ్ అవుతుంది. సో ఈ డిపెండెంట్ ప్రాపర్టీ అని అంటాం. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. నువ్వు అమౌంట్ ఎంత అమౌంట్ ఎక్కువ తీసుకుంటే వాల్యూమ్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి వాల్యూమ్ ఈజ్ వాట్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. అంతేకాక మనం ఈరోజు నేర్చుకోబోయే థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ అన్నీ అంటే ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీ ఈ లేదా యూతో రిప్రజెంట్ చేస్తాం ఇంటర్నల్ ఎనర్జీ, లేదా ఎన్థాల్పీ హెచ్తో రిప్రజెంట్ చేస్తాం, లేదా ఎంట్రోపీ ఎస్తో రిప్రజెంట్ చేస్తాం, లేదా గిబ్స్ ఫ్రీ ఎనర్జీ క్యాపిటల్ జీతో రిప్రజెంట్ చేస్తాం. ఇవన్నిటిని థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ అని అంటాం. సో ఇవన్నీ కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీకి చెందుతాయి. అంటే ఏంటి, మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాం, ఎంత వాల్యూమ్ తీసుకున్నాం, దాన్ని బట్టి వీటి యొక్క ఆన్సర్స్ చేంజ్ అవుతాయి. వాటిని ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అని అంటాం. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెస్. ఫస్ట్ టైప్, ఐసోథర్మల్ ప్రాసెస్. అంటే ఏంటి, ఐసో అంటే కాన్స్టాంట్, థర్మల్ అంటే టెంపరేచర్. ఏ ప్రాసెస్ అయితే కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర చేస్తామో ఆ ప్రాసెస్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అని పిలవచ్చు. ఏ ప్రాసెస్ అయితే కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర చేస్తామో దాన్ని ఐసోథర్మల్ ప్రాసెస్. అంటే ఏంటి, నువ్వు ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినప్పుడు రియాక్టెంట్ టు ప్రోడక్ట్ స్టార్ట్ చేసావు, రియాక్టెంట్ యొక్క టెంపరేచర్ T1, అంటే ఆ రియాక్షన్ చేసేటప్పుడు టెంపరేచర్ T1 తీసుకుంటే ప్రోడక్ట్ ఫామ్ అయ్యేంతసేపు టెంపరేచర్ T1 ఉండాలి, చేంజ్ కాకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఐసోథర్మల్. అంటే ఏంటి, ఇనీషియల్ అండ్ ఫైనల్ సేమ్ కాబట్టి దీంట్లో Δt ఏమని తీసుకుంటాం, Δt = 0. అండ్ ఇంకొక ఇంపార్టెంట్, ఎప్పుడైతే టెంపరేచర్ చేంజ్ అవ్వదో ఇంటర్నల్ ఎనర్జీ అనే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ కూడా 0 ఉంటుంది. అంటే ఇంటర్నల్ ఎనర్జీ అనేది టెంపరేచర్ ఒక ఫంక్షన్ మాత్రమే. టెంపరేచర్ చేంజ్ అయితే ఆ సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవుతుంది. టెంపరేచర్ తగ్గితే ఇంటర్నల్ ఎనర్జీ తగ్గుతుంది, టెంపరేచర్ పెరుగుతే ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి Δt 0 ఉన్నంతసేపు Δu కూడా ఎప్పుడు 0 ఉంటుంది. కాబట్టి దీన్ని ఐసో ఇంటర్నల్ ప్రాసెస్ అని కూడా పిలవచ్చు. ఐసో థర్మల్ ప్రాసెసే కాదు, ఐసో ఇంటర్నల్ ఎనర్జీ ప్రాసెస్ అని కూడా పిలవచ్చు. సెకండ్ వన్, ఐడియాబ్యాటిక్ ప్రాసెస్. అంటే ఏంటి, ఏ ప్రాసెస్లో అయితే హీట్ కాన్స్టాంట్గా ఉంటుందో, చేంజ్ అవ్వదో, హీట్ ఫ్లో అనేది ఉండదు, హీట్ కాన్స్టాంట్గా ఉంటుందో, దాన్ని మనం ఐడియాబ్యాటిక్ ప్రాసెస్ అని పిలుస్తాం. అంటే క్యూ అనేది 0, అంతే తప్ప Δq 0 రాయకూడదు. క్యూ అనేదే హీట్ చేంజ్, Q = 0. థర్డ్, ఐసోకోరిక్ ప్రాసెస్. అంటే ఏ ప్రాసెస్లో అయితే వాల్యూమ్ కాన్స్టాంట్గా ఉంటుందో, అంటే Δv 0 ఉంటుందో దాన్ని ఐసోకోరిక్ ప్రాసెస్ అని పిలుస్తాం. అలానే ఐసోబేరిక్ ప్రాసెస్ అంటే మళ్ళీ కాన్స్టాంట్, బేరిక్ బారోమీటర్తో ఏం మెజర్ చేస్తాం, ప్రెషర్ మెజర్ చేస్తాం. కాబట్టి ఐసోబేరిక్ ప్రాసెస్లో ఏం కాన్స్టాంట్ ఉంటుంది, ప్రెషర్ కాన్స్టాంట్ ఉంటుంది. సో ఏ ప్రాసెస్లో అయితే ప్రెషర్ కాన్స్టాంట్ ఉంటుందో దాన్ని ఐసోబేరిక్ ప్రాసెస్ అని పిలుస్తాం. సో ఫోర్త్ వన్ ఏంటి, ఐసోబేరిక్ ప్రాసెస్. సో ఈ ఐసోబేరిక్ ప్రాసెస్లో
డెల్టా పి ఇజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సైక్లిక్ ప్రాసెస్. సైక్లిక్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటి, ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ సేమ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏతో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసాం, ఏ నుంచి బిగా మారింది, బి నుంచి సి, సి నుంచి డి, డి నుంచి మళ్ళీ ఏ, అంటే ఏంటి, ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ సేమ్ కదా. మేబీ మధ్యలో నువ్వు ఐసోబేరిక్ లేదా అడియాబాటిక్ లేదా ఐసోథర్మల్ యూజ్ చేసిండొచ్చు, కానీ లాస్ట్కి నీకు వచ్చిన స్టేట్ సేమ్. అంటే థర్మోడైనమిక్ ప్రాపర్టీలో ఎటువంటి చేంజ్ లేదు, ఇనీషియల్ అండ్ ఫైనల్ సేమ్ ఉంది కాబట్టి థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ ఈ సైక్లిక్ సిస్టంలో, సైక్లిక్ ప్రాసెస్లో డెల్టా హెచ్ ఇస్ 0, డెల్టా యూ ఇస్ 0. థర్మోడైనమిక్ ప్రాపర్టీస్లో ఎటువంటి చేంజ్ ఉండదు, బికాస్ ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ ఆర్ సేమ్. సిక్స్త్, ఇర్రివర్సబుల్ ప్రాసెస్. ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఏ ప్రాసెస్ అయితే ఓన్లీ వన్ స్టెప్, యా ఇన్స్టాంట్గా, స్పాంటేనియస్గా లేదా న్యాచురల్గా అయిపోతుందో వాటిని ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అంటాం. జనరల్గా ఇర్రివర్సబుల్ ప్రాసెస్ యొక్క స్పీడ్ ఫాస్ట్ ఉంటుంది, ఇట్ విల్ టర్న్ సింగిల్ స్టెప్లో లేదా వన్ ఆర్ టూ స్టెప్స్లో అయిపోతుంది. న్యాచురల్ స్పాంటేనియస్గా అక్కర్ అవుతుంది, అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇచ్చే అవసరం లేదు వేటికి, ఇర్రివర్సబుల్ ప్రాసెస్కి. ఇర్రివర్సబుల్ ప్రాసెస్లో వాటి స్పీడ్ హై, ఫాస్ట్ ఉంటుంది. సెవెంత్, రివర్సబుల్ ప్రాసెస్. రివర్సబుల్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంటే ఏంటి, పేర్లో రివర్సబుల్ అంటే ఫార్వర్డ్ ఉండొచ్చు, డైరెక్షన్ బ్యాక్వర్డ్ కూడా వెళ్ళొచ్చు. దీస్ ఆర్ వెరీ స్లో ప్రాసెస్, చాలా వెరీ వెరీ స్లోయెస్ట్ ప్రాసెస్ అంటే రివర్సబుల్ ప్రాసెస్. అండ్ ఇవి కంప్లీట్ అవ్వాలి అంటే ఇన్ఫినైట్ టైం కావాలి, అంటే ఎప్పటికీ కంప్లీట్ అవ్వని రియాక్షన్స్ అని అర్థం. రివర్సబుల్ ప్రాసెస్ ఆర్ వెరీ స్లో, వాటి స్పీడ్ చాలా చాలా తక్కువ. అంటే ఏంటి, సిస్టమ్ ఇంకా సరౌండింగ్కి ఎప్పుడు ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుంది. రివర్సబుల్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి.